ఫిబ్రవరి 3వ తేదీన దెందులూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ నేపథ్యంలో దెందులూరులోని సహారా గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబులతో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3వ తేదీన జరిగే సిద్ధం సభకు 3 జిల్లాల నుండి భారీ సంఖ్యలో జగన్ అభిమానులు, ప్రజలు, వైకాపా శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, ఈ ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైన సీఎం జగన్ సింగిల్గానే యుద్ధంలో పాల్గొంటారని, 175 స్థానాల్లో వైకాపా విజయం నల్లేరు మీద నడకని కారుమూరి ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు రేపు 3వ తారీఖున జరగబోయే సిద్ధం ఎంచేతంటే భీమిలీలో సిద్ధం మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయ్యి అక్కడ జనసముద్రం అక్కడ సముద్రం తలపించేలాగా ఈ పెద్ద మీటింగ్ ఇంత బాగా జరిగిందని చెప్పి కేడర్ను ఉద్దేశించి దిశాదిశాన్ని ఉద్దేశించే కార్యక్రమాన్ని అక్కడ తెలియజేయడం జరిగింది. ఈ కోస్టల్ ఏరియాలో ఏలూరులో ఈ సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే కార్యకర్తల నాయకులంతా సంసిద్ధంగా ఉన్నా మీకు స్వాగతం పలుకుతున్నా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గొప్పగా చేసిన వ్యక్తి, పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు అతీతంగా పార్టీని చూడకుండా అందరికీ చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఏదైతే గ్రామంలో నేను వెళ్తే అక్కడ అర్హత ఉండి నాకు అందలేదని చేయెత్తకుండా అందరికీ ఇవ్వమని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రావాలి కావాలి ఆయనే మాకు ఉండాలని తెలియజేస్తున్నారు. రేపు 3వ తారీఖున 2:30 ఆయన ఈ సభకు వచ్చి 5 గంటల దాకా ఈ కేడర్తో మన మమేకమై ఈ రేపు రాబోయే ఎలక్షన్స్లో మనం ఏ రకంగా ప్రవర్తించాలి పాల్గొనాలని చెప్పి దిశాదిశాన్ని నిర్దేశించే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుంటే ఈర్ష ద్వేషంతో తట్టుకోలేక ఇంచేదంటే గతంలో ఉన్నవాడు తాగుబోతూ ఒక పేకాటవాడు ఒక పందిగాడు అటువంటి వ్యక్తి దుర్మార్గుడు ఇక్కడ ఎలా జరుగుతుందో ఈర్ష ద్వేషంతో దీన్ని అడ్డుకుంటానికి అభయ్ చౌదరి మీద రావడం జరిగింది. అభయ్ చౌదరి మంచోడు, చదువుకున్నవాడు, మంచి సోమ్యుడు, ఆ రకంగా ఉన్నవాడిని కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాడంటే ఇటు దుర్మార్గుడు. ఇప్పటికే ప్రజలు ఏ కులాన్ని కూడా దుర్భాషలాడిన వ్యక్తిని దూరంగా పెట్టాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అటువంటి వ్యక్తి ఇలాంటి ఇంకోసారి చేస్తే మర్యాద ఉండదని చెప్పి కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రం నలుమూలల్లో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తను కదిలించినా కూడా ఒకే ఒక మాట, జగన్ అన్నని 2వసారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడానికి మేమందరము కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మేమందరం సంసిద్ధంగా ఉన్నాం జగన్ అన్న ముఖ్యమంత్రి చేయడానికి అనేటువంటి మాటను పెడుతుంది. ఈరోజు దెందలూరు నియోజకవర్గంలో 3వ తారీఖున ఏలూరు జిల్లాలో దెందలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సిద్ధం కార్యక్రమానికి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 2:00 రాబోతున్నారు. 5:30 ఈ కార్యక్రమం పూర్తవబోతుంది. లక్షలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉభయ గోదావరి జిల్లా నుంచి, కృష్ణా జిల్లాల నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఈరోజు జన సునామీని ఇక్కడ మరొకసారి దెందలూరు నియోజకవర్గంలో భీమిలీ కంటే కూడా రెట్టింపు జన సునామీని ఇక్కడ చూడబోతూ ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా, ఏ పేదవారి గుండెని కదిలించినా కూడా, ఎవరిని పలకరించినా కూడా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవటం ఆవశ్యకత అవసరం మాట మనకి వినబడుతుంది. ఈరోజు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నా, ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం కార్యక్రమానికి రావాలని మా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం.